పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికల్లో, పత్రికా సమావేశంలో వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే, మళ్ళీ ఈరోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి సమాచారంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మళ్ళీ వారి పత్రికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ వార్తను క్యారీ చేస్తూ మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి, ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లు, మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు, ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెక్కి రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల మధ్య జరిగింది, మధ్యలో దళారీ లేడు, ఎక్కడా థర్డ్ పార్టీ లేదు, అలాంటి అప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడా అనేటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్తూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వారు చూపిస్తూ, ఇది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే సెక్కి అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ, సెప్టెంబర్ 15, 2021 రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో 2.49 రూపాయలకి యూనిట్ ధరని కేటాయిస్తూ మీరు కొనుగోలు చేసుకునేటువంటి దానికి ఇది మంచి అవకాశం అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఆ రోజు అప్పుడున్నటువంటి మా ప్రభుత్వాన్ని, ఆ రోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని వారు కీర్తిస్తూ ఇచ్చినటువంటి ఒక ఆఫర్, 6400 మెగావాట్లకు సంబంధించి 2.49 రూపాయలు కిలోవాట్ పర్ అవర్ ఇన్ ద ఆ రేట్ని మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ఆఫర్. ఈనాడు, ఆంధ్రజ్యోతి మొన్న పత్రికల్లో ఏం రాసినాయి, సెప్టెంబర్ 15 లేఖ వస్తే 24 గంటలు గడవక ముందే వారితో ఒప్పందం చేసుకున్నాం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద చేశారు. సెప్టెంబర్ 15 లెటర్ రావడం వాస్తవం, సెప్టెంబర్ 16 ఆ రోజు కేబినెట్ సమావేశం ఉండడం వాస్తవం, ముందు రోజు వచ్చినటువంటి లేఖని మరుసటి రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దాన్ని టేబుల్ ఎజెండాగా తీసుకొని వచ్చి ఇలాగా మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, ఇది మంచి ఆఫర్గా ఉంది, సో దీని మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, తీసుకునే ముందు సంబంధించినటువంటి అధికారులతో ఒక అధ్యయనం చేయించి అధ్యయనంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లన్నీ కూడా చూసిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుందామని చెప్పి ఒక కమిటీని, సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా దీని మీద అధ్యయనం చేయమని చెప్పినటువంటి మాట సెప్టెంబర్ 16 జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జరిగింది. ఎక్కడా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోలా, మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఆ రోజు ఎక్కడా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు, దీని మీద అధ్యయనం చేసి లోటుపాట్లన్నీ కూడా పరిశీలించమని చెప్పింది. దానికి సెప్టెంబర్ 16 అయిపోయిన తర్వాత అక్టోబర్ 23 అధికారులు దీని మీద రిపోర్ట్ ఇవ్వడం, అక్టోబర్ 28 కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, అంటే 45 రోజుల తర్వాత 45 రోజులు అధ్యయనంలో ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఒకవేళ మనం కొనుగోలు చేస్తే ఏ రేటుకి రావచ్చు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు దేశంలో ఉన్నాయి, అప్పుడు ఉన్నటువంటి రేట్లు ఎంత,
ఇవన్నీ అధ్యయనం చేసి అవసరమైతే మీరు 2.49 రూపాయలు చెప్పారు కదా, మరో 1 రూపాయో మరో 25 పైసలు మరో 10 పైసలు తగ్గించేటువంటి దానికి మీరు అవకాశం ఇవ్వండి అనేటువంటి ఈ డిస్కషన్స్ అన్నీ కూడా సెక్యూతో కానీ లేదా అప్పుడు ఉన్నటువంటి సంస్థలతో కానీ అనేక రకాలైనటువంటి చర్చలు జరిగినాయి. అక్టోబర్ 23వ తారీఖున మనకి రిపోర్ట్ ఇచ్చారు. అక్టోబర్ 28వ తారీఖున కేబినెట్ సమావేశంలో దాన్ని పెట్టడం, నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈఆర్సి సెంట్రల్ ఈఆర్సి ఏదైతే ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో వారు కూడా అంగీకారం తెలిపిన తర్వాత డిసెంబర్ 1, 2021 అంటే సెప్టెంబర్ 15 ఎక్కడ డిసెంబర్ 1 ఎక్కడ డిసెంబర్ 1, 2021 సెక్కి అనేటువంటి సంస్థతో ఈ పవర్ సేల్ అగ్రిమెంట్ అనేటువంటిది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ సప్లై అగ్రిమెంట్ అనేటువంటిది సెక్కి అనేటువంటి సంస్థతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి డిస్కాములు చేసుకున్నాయి. ఇందులో దళారీ అనేటువంటిది ఈ పేపర్ ఎలా రాస్తుంది? అసలు సెక్కి అనేటువంటిది దళారీ అని చెప్పి ఎలా రాస్తుంది ఈ పేపర్? సెక్కి అనేటువంటి సంస్థతోనే ఒప్పందం ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములు చేసుకున్న తర్వాత సెక్కి దళారీ ఎలా అవుద్ది? అంటే రేపు బిల్లు రైజ్ చేసేది సెక్కియే, మనం డబ్బులు కట్టేది సెక్కికే, మనకు రేట్ ఆఫర్ చేసింది సెక్కియే, కాంపిటేటివ్ రేట్స్ ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రేట్లతో అత్యంత తక్కువ రేటుకి మనం కొనుగోలు చేసింది సెక్కి నుంచే, మధ్యలో దళారీ ఎక్కడి నుంచి వచ్చాడు? మధ్యలో సెక్కి దళారీ ఎలాగ అవుద్ది? మన పవర్ సప్లై అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకుంది సెక్కి అనేటువంటి సంస్థతో నేరుగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నాం, దీన్ని దళారీగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. తరువాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్ 5 రూపాయలు 10 పైసలు మనకు 2.49 రూపాయలకే ఇచ్చేందుకు కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది. దానివల్ల 25 సంవత్సరాల్లో మనకు దాదాపు 110,000 కోట్ల రూపాయలు మనం ఆదా చేశాం, సంపదని కాపాడామనేటువంటి మాట నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఇంగితం ఉన్నవాళ్ళు ఎవరైనా మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న ధరతో పోల్చి చూస్తారా? కొన్నేళ్ల క్రితం నుంచి ఉన్న ధరలతో సగటుతో పోల్చి తక్కువ కొంటున్నామని గొప్పలు చెప్తారా అని చెప్పి మేధావితనం ఉపయోగించారు. వీళ్ళంత మేధావులు, వీళ్ళంత విజనరీలు బహుశా ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు, అంత మేధావితనం ఎవరికి ఉండరు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినటువంటి మాటతో కౌంటర్ చేస్తూ వారి సమర్థన ఆ రకంగా ఉంది. తీరా మనం 2.49 రూపాయలకు మనం కొనుగోలు చేస్తే, మా హాయంలో 2.49 రూపాయలకు మేము కొనుగోలు చేస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో విండ్ మిల్స్ ద్వారా జనరేట్ అయినటువంటి పవర్ ఏదైతే ఉంటుందో విండ్ పీపీఎల్కి